హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వైఫై టీవీ. వెండి తెరను ఏలేసే మెగా ఫ్యామిలీ తమ సొంతులకు చేసిందేం లేదన్న విమర్శ ఉంది. అయితే ఆ విమర్శను సరిదిద్దే ప్రయత్నం ఇప్పటి వరకు జరగలేదు. దాన్ని సరిచేసే బాధ్యతను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ అనూహ్యంగా రెండు చోట్ల ఓడిపోవటం తెలిసిందే. పేరుకు రెండు చోట్ల పోటీ చేసినా తన స్థిర నివాసం గాజువాకలో అన్న భావన కలిగించేందుకు అక్కడ అద్దె ఇంటిని కూడా తీసుకున్నారు పవన్. అయినప్పటికీ గాజువాక ఓటర్లు పవన్ ను రిజెక్ట్ చేశారు. శరా మామూలే అన్న చందంగా భీమవరంలోనూ ఆయనకు ఓటమి తప్పలేదు. ఇక ఆయన సోదరుడు నాగబాబును సైతం గోదావరి జిల్లా ప్రజలు తిరస్కరించారు. గతంలోనూ పాలకొల్లు నుంచి పోటీ చేసిన మెగాస్టార్ చిరుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో లోకల్ కాన్సెప్ట్ ను అర్థం చేసుకున్న పవన్ తన వ్యూహాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది. తాను ఎక్కడైతే ఓడానో అక్కడి నుంచే గెలిచేందుకు పవన్ ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయన భీమవరం షిఫ్ట్ కావాలని డిసైడ్ అయినట్లు సమాచారం. తన సొంతిల్లుతో పాటు ఓటర్ కార్డ్, ఆధార్ కార్డును భీమవరం అడ్రస్ కు మార్చుకొని లోకల్ అన్న ఫీలింగ్ పెంచడంతో పాటు రానున్న ఎన్నికల్లో బలమైన శక్తిగా మారేందుకు వీలుగా ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా చెబుతున్నారు. మా సొంతూరంటూ అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో చెప్పేదానికి భిన్నంగా తాను అక్కడే ఉండాలన్న పవన్ నిర్ణయం ఎలాంటి ఫలితం వస్తుందన్నది ఒక ప్రశ్న. అయితే ఈ సమాచారాన్ని జనసేనాని ఎప్పుడు కన్ఫర్మ్ చేస్తారో చూడాలి. For more interesting updates, please subscribe. Please subscribe Wi-Fi TV. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Wi-Fi TV.